ఈజిప్ట్లో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు చారిత్రాత్మక నిర్ణయంతో ముగిసింది ఇతర కీలక అంశాలు సహా అన్ని శిలాజ ఇంధనాలను దశలవారీగా తగ్గించాలన్న భారత్ పిలుపునకు స్వల్ప పురోగతి లభించింది పొడమి ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం వల్ల నష్టపోతున్న పేద దేశాలకు పరిహారం ఇచ్చేందుకు ఎట్టకెలకు అంగీకరించాయి ఈజిప్టులో ఆదివారం ముగిసిన కాప్ ట్వంటీ సెవెన్ సదస్సు తుది చర్చల తర్వాత ఈ మేరకు అంగీకరించాయి కాలుష్య ఉద్గారాలతో కలిగిస్తున్న హానికిగా ఒక పరిహార నిధి సమకూర్చుకోవాలని వివిధ దేశాలు కొన్ని దశాబ్దాల నుంచి డిమాండ్ చేస్తున్నాయి ఉద్గారాల్లో తమ వాటా స్వల్పమే అయినా ఇతర దేశాలు వాటి పర్యావసనాలను అనుభవించాల్సి వస్తోందని పలు దేశాలు వాదిస్తున్నాయి తమకు అనుకూలంగా వెలువడిన ఈ నిర్ణయంపై ఆయా దేశాలు హర్షం వ్యక్తం చేశాయి వాతావరణ నిధి కోసం ఏటా పదివేల కోట్ల డాలర్లు సమకూరుస్తామన్న వాగ్దానాన్ని అభివృద్ధి చెందిన దేశాలు నెరవేర్చలేదని ఈ పరిస్థితుల్లో పరిహార నిధికి డబ్బు జమ అవుతుందా అనే అనుమానాలను కొన్ని దేశాలు వెలుబుచ్చాయి న్యాయం దిశగా ఈ సదస్సు ముఖ్యమైన అడుగు వేసిందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరాస్ పేర్కొన్నారు పరిహార నిధి ఏర్పాటుకు ఒప్పందం కుదరడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది ఇది చారిత్రాత్మక పరిణామమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు